ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. మనందరం అందంగా కనిపించాలని కోరుకుంటాం కదండి, కానీ కొన్ని చర్మ వ్యాధులు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా హరించేస్తూ ఉంటాయి. అసలు ఈ చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయి, ఎలా అరికట్టాలో మనతో వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ గాయత్రి దేవ్ గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. అసలు ఈ చర్మ వ్యాధులు అంటూ ఎందుకు వస్తాయంటారు? చర్మ వ్యాధులు ఏంటంటే కొన్ని కొన్ని మనకి మనం రోజు చేసేటువంటి పనుల వల్ల కానివ్వండి, మనం తినే ఆహారాల వల్ల కానివ్వండి కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఇన్ఫెక్షన్లు, కొన్ని ఇన్ఫెక్షన్లు మన చర్మం మీద ప్రవేశించటం వల్ల వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని అనారోగ్యాలు ఏంటంటే మానసిక ఒత్తిడి వలన మనలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రకాలైన చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఏ రకమైన చర్మ వ్యాధి రావడానికైనా మన శరీరంలో ఉండేటువంటి దోషాలలో వాతపిత్త కఫాలలో పిత్త దోషం తర్వాత రక్త దోషం ఈ రెండు కూడా అంటే కొంచెం ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వాటిలలో కొన్ని కొన్ని ఇంప్యూరిటీస్ చేరినప్పుడు చర్మ వ్యాధులుగా వస్తాయనేటువంటిది ఆయుర్వేద సిద్ధాంతంలో చెప్తూ ఉంటాం. అంటే మొత్తం మీద కొన్ని ఇన్ఫెక్షన్లు కానివ్వండి, మానసిక ఒత్తిడి కానివ్వండి, లేకపోతే మనం తినేటువంటి ఆహార విహారాల ప్రభావం, మనం చర్మం మీద తీసుకునేటువంటి అశ్రద్ధ, ఇలాంటివన్నీ కూడా చర్మ వ్యాధులు రావడానికి కారణాలు అవుతూ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఈ చర్మ వ్యాధులు వచ్చేటప్పుడు ఎలాంటి లక్షణాలు బయటపడుతూ ఉంటాయి, ఎలాంటప్పుడు వాటిని సీరియస్గా తీసుకోవాలంటారు? ఈ చర్మ వ్యాధులు ఏంటంటే కొన్ని ఏమో ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చేటువంటివి, వేళ్ల మధ్యలో కొంచెం దురదలాగా రావడం, పొక్కుల్లాగా రావడం, తర్వాత కాలి వేళ్ల మధ్యలో కూడా ఇలాంటి పొక్కులు అవి వస్తూ ఉండడం, అలాంటివి ఒక సింపుల్ టైప్ ఆఫ్ చర్మ వ్యాధులు అనమాట. కొన్ని ఎలర్జీలో కూడా మనకు చర్మ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏంటంటే ఇవన్నీ కూడా చర్మం పట్ల మనం అశ్రద్ధ అనమాట, కొంచెం పరిశుభ్రత పాటించకపోవటం వల్ల వచ్చేటువంటివన్నీ కూడా ఈ వేళ్ల మధ్యలో చిన్న చిన్న పొక్కులాగా రావడం, దురద పెట్టు ఉండడం అలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే రక్తంలో కనుక మలినాలు పేరుకున్నా లేకపోతే పిత్త దోషంలో కొన్ని ఇంబ్యాలెన్స్లు వచ్చినా కూడా చర్మం మీద మనకు ఒక రంగు ఉంది, ఒక రంగు, ఒక రూపు, ఒక కాంతి అన్నీ ఉంటూ ఉంటాయి. వాటిలలో మార్పులు వస్తూ ఉంటాయి. అంటే ముఖం మీద చూసినట్టయితే కొంచెం నల్లటి మచ్చలు అవి వస్తుంటాయి. చాలామందికి అదే పెద్ద సమస్యగా కూడా అనిపిస్తూ ఉంటుంది. లేదంటే కొంచెం అంటే బొల్లిలాగా కాకుండా కూడా కొన్ని తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి. ఇలాంటి మచ్చలు చర్మం మీద అక్కడక్కడ కనపడేవన్నీ కూడా మనలో ఉండేటువంటి రక్తంలో దోషం వచ్చినా, పిత్త దోషంలో కొన్ని మార్పులు వచ్చినా కూడా ఇలాంటి మచ్చలు అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంకా ఒకటి ఏంటంటే మనకి ఎగ్జిమా లాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఎగ్జిమా లాంటి సమస్యలు ఏంటంటే రోగ నిరోధక వ్యవస్థలో వచ్చేటువంటి కొన్ని మార్పులు, అలాగే శరీరంలో ఉండేటువంటి కొన్ని ఎలర్జీలు అన్నీ కూడా కలిసి ఎగ్జిమా లాంటివి కాళ్ళ మీద, ముఖ్యంగా కాళ్ళ మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, బాగా చాలా ఏళ్ల పాటు బాధిస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి సమస్యలు అంటే అక్కడ ఉండేటువంటి చర్మం మందంగా అయిపోవడం, లేకపోతే దాని మీద పొక్కుల్లాగా రావడం, ఆ చర్మం అంటే దెబ్బతిన్న చర్మం దగ్గర నుంచి నీరు కారుతున్నట్టు ఉండడం, లేదంటే తెల్లటి పొట్టులా రావడం, దురద పెడుతూ ఉండడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే సోరియాసిస్ ఒకటి. ఈ సోరియాసిస్ సమస్య కూడా ఏంటంటే మన లోపల ఉండేటువంటి రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చినప్పుడు మన శరీరం మీద ఒక శత్రువులాగా ప్రవర్తిస్తుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చర్మం మీద, దాన్ని పొలుసుల వ్యాధి అని కూడా అంటూ ఉంటారు, పైన పొరలు పొరలుగా రావడం, తెల్లటి పొట్టులాగా రావడం, దురద పెడుతూ ఉండడం, ఇలాంటివన్నీ చాలా దీర్ఘకాలం బాధిస్తుంటాయి. ఎందుకంటే ఇది రోగ నిరోధక వ్యవస్థలోనే సమస్యలు వచ్చినటువంటిది. ఇలా మామూలుగా చర్మ వ్యాధుల్లో మనకి దురద రావడం కానీ, లేకపోతే మచ్చల రూపంలో కానీ, పొక్కుల్లాగా రావడం, నీరు కారడం, ఇలాంటి లక్షణాలన్నీ రకరకాల చర్మ వ్యాధుల్లో కనపడుతూ ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చర్మ వ్యాధులు ఎలా ఉంటాయో చెప్పారు, ఎలాంటి ఆహారం తీసుకోవటం వల్ల చర్మ వ్యాధులు రాకుండా నివారించవచ్చు అంటారు? ఆహారం విషయంలో ఏంటంటే పిత్తం, రక్తం ఈ రెండు కూడా చర్మానికి రిలేట్ అయినటువంటి దోషాలు అనమాట. అందుకని పిత్తం సరిగా ఉండేలాగా చూసుకోవడం, రక్త దోషం చెడిపోకుండా ఉండేలాగా చూసుకోవడం కనుక చేసినట్టయితే చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే పిత్తం తర్వాత రక్తం సరిగ్గా ఉండాలంటే కనుక ఆహారంలో కారంగా ఉండేటువంటి పదార్థాలు బాగా తగ్గించుకోవాలి. ఎందుకంటే కారం రక్తాన్ని అంటే దూషితం చేస్తూ ఉంటుంది, పిత్తాన్ని కూడా ఇంబ్యాలెన్స్కి గురి చేస్తూ ఉంటుంది అన్నమాట. కారము తర్వాత పుల్లటిది, పులుపు కూడా మనకి చర్మానికి ఒక శత్రువు లాంటిది అన్నమాట. అందుకని పుల్లటి ఆహారాలు కూడా బాగా తగ్గించుకోవాలి. అలాగే ఉప్పు, విపరీతంగా ఉప్పు తినే అలవాటు ఉంటూ ఉంటుంది కొందరికి. అన్నింట్లోనే మళ్ళీ ఉప్పు చేర్చుకుంటూ ఉండడం, లేకపోతే ఉప్పు వేసుకుని మజ్జిగనలో ఉప్పు వేసుకోవడం, ఉన్న వాటిలలో కూడా బాగా ఉప్పు తగిలితే కానీ తినలేకపోవడం, అలాగే ఉప్పు కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అది కూడా తగ్గించుకోవాలి.
అంటే ఉప్పు మానండి అంటే మొత్తం అంతా మానేసి మళ్ళీ అనారోగ్యాలు తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాదు, నార్మల్ గా వేసుకోవచ్చు, పరిమితంగా అనమాట. మరి ఉప్పు రుచి తెలిసేంతగా కాకుండా కొద్ది కొద్దిగా వాడుకోండి. అందుకని కారము పులుపు ఉప్పు కూడా ఎక్కువగా తీసుకోకుండా ఉన్నట్టయితే అది చర్మానికి రక్తానికి అంటే రక్తాన్ని తర్వాత పిత్తదోషాన్ని సరిగా ఉంచి చర్మం ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతూ ఉంటాయి. అలాగే మంచి నీళ్ళు నీళ్లు సరిపోయినని తాగుతూ ఉన్నట్టయితే కనుక చర్మానికి కావాల్సినటువంటి ఒక తేమ కావాల్సినంత తేమ అందినప్పుడు చర్మం డ్రై అయిపోతూ ఉంటే తొందరగా ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అలా అవ్వకుండా ఉండడానికి అది కూడా సహాయపడుతుంది. అలాగే మనకేంటంటే బాగా నూనెల్లో వేసి వేయించినటువంటి పదార్థాలు కానివ్వండి, బాగా గరం మసాలా అది వేసి చేసిన పదార్థాలు, ఇవన్నీ కూడా చర్మానికి ఒక శత్రువులాగానే పనిచేస్తాయి. అందుకని అటువంటి ఆహారాలు కూడా తగ్గించుకోవాలి. ఇంకా చర్మానికి మంచి మేలు చేసేటువంటివి ఏమేంటంటే ప్రకృతిలో సహజంగా తీయగా ఉండేటువంటి పదార్థాలు, అంటే పళ్ళు కానివ్వండి, చక్కటి కాయగూరలు అలాంటివి కానీ తప్పనిసరిగా తీసుకుంటూ ఉండొచ్చు. వాటిలను కూడా సరిగ్గా ఉడకపెట్టుకోవాలి. మళ్ళీ ప్రాసెస్ చేసేటప్పుడు మనం వాటిలలో ఉండేటువంటి మంచి గుణాలు పోగొట్టకుండా తేలికగా ఎంత ఉడకాలో అంతే ఉడకబెట్టుకుని దాన్ని తీసుకుంటున్నట్టయితే కనుక చర్మానికి అవి మేలు చేస్తాయి. అలాగే ఇంకొకటి నిమ్మరసం, పులుపు వద్దన్నా కూడా నిమ్మరసం చర్మానికి ఒక మంచి టానిక్ అన్నమాట. రెగ్యులర్గా కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా నిమ్మరసం కొంచెం తేనె కలిపి తీసుకుంటున్నట్టయితే అది ఒక క్లెన్జింగ్ అనమాట, అంటే శుద్ధి చేసేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. కనుక ఆ నిమ్మరసము తేనె కలిపినటువంటి గోరువెచ్చటి నీళ్ళు కూడా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి బాగా తోడ్పడతాయి. ఇలాంటివన్నీ కూడా అంటే కొంచెం ఆహారంలో సింపుల్గా మనం చెప్పుకోవాలంటే మరీ కారం ఎక్కువ పులుపు ఎక్కువ మసాలా తగ్గించేసుకోవడం, చక్కగా కమ్మగా ఉండేటువంటివి అంటే నీటి పదార్థం అంతా పోకుండా ఉండేటువంటివి. మళ్ళీ ఇంకొకటి చేదు ఒకటి మంచిది, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి చేదు కూడా ఒక మంచి క్లెన్జింగ్ గుణాలు కలిగి ఉంటుంది. కనుక చేదుగా ఉండేటువంటి ఆహారాలు తీసుకుంటున్నట్టయితే చర్మ రోగాలు రాకుండాను కాపాడుకోవచ్చు. అలాగే ఏదైనా ఒకవేళ చర్మానికి ఆల్రెడీ కొన్ని కొన్ని అనారోగ్యాలు వచ్చినట్టయితే వాటిని తగ్గించుకోవడానికి కూడా ఈ అలవాట్లు బాగా తోడ్పడతాయి. ఓకే డాక్టర్ గారు, ఎలాంటి ఆహారం తీసుకుంటే మేలు చేస్తుందో చెప్పారు, మరైతే ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుందంటారు? ఇంకొకటి ఏంటంటే చర్మానికి చేయాల్సినటువంటి సేవ, మామూలుగా మనకి గబగబా బాత్రూంలోకి వెళ్ళడం, ఒక చెంబ నీళ్ళు నిమ్మరించేసుకోవడం, లేకపోతే కొంచెం సబ్బు తీసుకుని గడగడ రుద్దేసుకుని వచ్చేసి అయిపోయింది స్నానం అనుకుంటూ ఉంటాం. అది కూడా చేయని వాళ్ళు కూడా కొందరు ఉంటూ ఉంటారు. అయితే మామూలుగా మనకు మన దేశమే ఉష్ణ దేశం కనుక మన దేశంలో మనకి ఏంటంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేసే అలవాటు తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇంకా ఆ స్నానం చేసేటప్పుడు కూడా ఈ సబ్బుల వల్ల పెద్ద ప్రయోజనం ఏమి కలగదు అనమాట, కేవలం పైన ఉండేటువంటి జిడ్డు పోతుంది తప్ప దాని నుంచి కలిగే ప్రయోజనం ఉండదు. అలాగే కొన్ని కొన్ని రకాల సబ్బులు వాడటం వల్ల చర్మానికి ఉండవలసినటువంటి తేమ కానివ్వండి, నూనె పదార్థం కానివ్వండి, అది కూడా పోతూ ఉంటుంది. అందుకని అటువంటి అలవాటు మానేసుకుని మనకి ఇంతవరకు అంటే మనకి ఇంతకుముందు మన దేశంలో కూడా ఈ సున్నిపిండి వాడే అలవాటు ఉండేది, ఆ సున్నిపిండి వాడే అలవాటుని మళ్ళీ మనం ఒకసారి పునరుద్ధరించుకోవాలి. ఆ అలవాటు ఎందుకు మంచిది అంటే అది చర్మం పైన ఉండేటువంటి తేమ ఎంత ఉండాలో అంత ఉంచుతుంది, నూనె పదార్థం ఎంత ఉండాలో అంత మిగిలేలాగా కూడా చేస్తుంది. అంటే కేవలం ఊరికి శనగపిండో లేకపోతే సున్నిపిండో పెట్టుకుని కాకుండా దానిలో కొన్ని కొన్ని మంచి మూలికలు చర్మానికి మేలు చేసేటువంటి మూలికలు ఉంటాయి. వాటిలో ఏంటంటే వేప ఆకులు, ఎండబెట్టిన వేప ఆకులను చక్కగా పొడి చేసేసుకుని దాన్ని శనగపిండో కలుపుకోవడం, లేదంటే కనుక కొంచెం వట్టి వెళ్ళ చూర్ణం, లేదంటే బావంచాలు చూడటం. బావంచాలు చర్మానికి చాలా మంచి టానిక్ అన్నమాట. ఆ బావంచాలను చూర్ణంలాగా చేసేసుకుని పిండిలో కలిపేసుకోవడం, ఈ శనగపిండిలో కలిపేసి ఒళ్ళు రుద్దుకోవడం అన్నమాట. ఇంకా మనకి ఇంకోటి ఏంటంటే కమలా పండు తొక్కలు ఉంటాయి కదా, సంత్రా అని కూడా అంటూ ఉంటాం. ఈ తొక్కల్ని మామూలుగా తినేసి బయట పడేస్తుంటాం, ఈ సీజన్లో మనకి బాగా వస్తూ ఉంటాయి కూడా. అలా పారేయకుండా ఆ తొక్కలన్నింటినీ చక్కగా ఎండబెట్టేసుకుని వాటిని మనం ఈ సున్నిపిండిలో కలిపేసి మరపట్టించుకోవడం, పిండిలాగా చేసేసుకోవడం అనమాట, ఒక చూర్ణంలాగా కలిపేసి కనుక దాన్ని అంటే ఈ ఎండబెట్టిన కమలాపండు తొక్కల చూర్ణాన్ని శనగపిండిలో కలుపుకొని రుద్దుకుంటూ ఉంటే కూడా చర్మం చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి. ఇటువంటివన్నీ కలిపి చేసుకున్నటువంటి ఈ చూర్ణాలు ఏంటంటే చర్మానికి ఒక న్యాచురల్ స్క్రబ్ అని, మనం బజార్కి వెళ్ళి ఓ స్క్రబ్లు అవి కొంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు కూడా అది వాడుతూ ఉంటారు కదా, వాటి అన్నింటిలోనూ కూడా రసాయనిక పదార్థాలు ఉంటాయి. అలా అక్కర్లేకుండా న్యాచురల్ స్క్రబ్ లాగా ఉపయోగపడేందుకు మనకి పిండిలో కలిపినటువంటి మూలికల చూర్ణాన్ని కలిపి దాంతో రుద్దుకున్నట్టయితే చర్మం పైన ఉండేటువంటి మృత కణాలన్నీ పోతాయి, చర్మం ఎంత ఆరోగ్యంగా ఉండాలో అక్కడ ఏమేమి మిగిలాలో అవన్నీ చక్కగా మిగిలేలాగా కూడా చేస్తాయి. కనుక ఈ అలవాటు చేసుకోవడం ద్వారా కూడా చర్మ రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఆల్రెడీ చర్మ రోగం వచ్చిన వాళ్ళు ఉంటాం కూడా,
వాళ్ళు కూడా దాని మీద ఓ సబ్బు పెట్టి క్లీన్ గా రుద్దేయాలనుకోవడం కాకుండా ఇలాంటి మూలికల చూర్ణాన్ని కలిపిన సున్నిపిండితో కానీ చక్కగా రుద్దుకుంటున్నట్టయితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నూనె ఒకటి చర్మానికి చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటంటే చర్మం పైన వాత దోషం ఉంటుంది. వాత దోషం ఎక్కువైపోయినప్పుడు చర్మం కొంచెం పొడి బారిపోయినట్టు అవ్వడం, చర్మంలో వచ్చేటువంటి అనారోగ్యాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వాతం బ్యాలెన్స్డ్గా ఉండాలంటే కనుక నువ్వుల నూనెని చర్మానికి రాసుకుంటూ ఉండాలి. వీలైతే రోజు రాసుకోవడం, వీలు కాలేదనుకోండి కనీసం వారానికి ఒక్కరోజైనా ఒళ్ళంతా చక్కగా నువ్వుల నూనె రాసేసుకుని ఒక గంట సేపు ఆ నూనెని చర్మం మీద అలా ఉండనిచ్చి తర్వాత మనం చెప్పుకున్నటువంటి సున్నిపిండి అవి కలిపి రుద్దుకుంటున్నట్టయితే ఎవరికి వాళ్ళే అబ్జర్వ్ చేసుకోవచ్చు. చక్కగా ఆ చర్మం ఎంత కాంతిగా ఉంది, ఎంత మృదుగా ఉంది అనేది మనం గమనించుకోవచ్చు అనమాట. అంటే చూడడానికి అటు ఆరోగ్యానికి రెండింటికి కూడా మనకి ఇలాంటి అలవాట్లు బాగా మేలు చేస్తాయి. చర్మరోగ నివారణకు ఔషధం ఎలా తయారు చేయాలో డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ గారు, చర్మ సమస్యలు నివారించడానికి ఔషధం తయారు చేయబోతున్నాం కదా, ఏ మూలికలు తీసుకుంటున్నామంటారు? ఇప్పుడు మనం ఒకటి అంటే కడుపులోకి తీసుకుని ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి మొత్తం 6 మూలికలు కావాలి. అన్ని కూడా కొంచెం మనకి తేలికగా దొరికే మూలికలతోటి మనం ఈ ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాం. ఇందులో మనం మొట్టమొదటి తీసుకోబోయే మూలిక ఏంటంటే ఎష్టి మధు. ఎష్టి మధు ఏంటంటే చలవ చేసేటువంటి మూలిక. మనం చర్మ వ్యాధుల్లో ఎప్పుడు కూడా చలవ చేసే మూలికలు తీసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది ఎష్టి మధు ఒక రసాయనంలాగా ఉపయోగపడుతుంది. రసాయనంలాగా ఉపయోగపడే మూలికలు ఎప్పుడు కూడా మన శరీరంలో ఉండేటువంటి మలినాలు బయటకు పోవడానికి, మంచి కణాలు కొత్త కణాలు అంటే కొత్తగా వచ్చేవన్నీ మంచి కణాలు వచ్చేలాగా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఎష్టి మధుని తీసుకుని దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఎంత తీసుకోవాలంటే సుమారుగా ఒక 15 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనం తీసుకోబోయేటువంటి సుగంధి పాల. సుగంధి పాల రక్త శుద్ధికి బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే ఇది కూడా బాగా చలవ చేస్తుంది అనమాట. కొంచెం తీయగా ఉంటుంది. ఇది బాగా చలవ చేసేటువంటి మూలిక, రక్త శుద్ధికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సుగంధి పాలనే శారిబా అని అంటారు సంస్కృతంలో చెప్పేటప్పుడు. అందుకని మనం ఈ ఔషధంలో రక్తశుద్ధి కోసం అని చెప్పి, చర్మ వ్యాధులు తగ్గాలంటే రక్తశుద్ధి జరగాలి, దానికోసమని ఈ శారిబా లేదా సుగంధి పాలను తీసుకుంటున్నాం. దీన్ని కూడా చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఇది కూడా 15 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకోబోయేది ఏంటంటే వట్టి వేళ్ళు. ఆ వట్టి వేళ్ళు కూడా ఏంటంటే చాలా చలవ చేసేటువంటి మూలికే. ఎందుకంటే చర్మ వ్యాధుల్లో ఎప్పుడూ కూడా వేడిని తగ్గించేటువంటి మూలికలను వాడుకుంటూ ఉండాలి. అలాగే ఇదేంటంటే కొంచెం చేదు ఉంటుంది. ఈ చేదుగా ఉండేటువంటి చలవ చేయడమే కాకుండా రక్తశుద్ధికి కూడా బాగా ఉపయోగపడతాయి. అందుకని రక్తశుద్ధి జరగటానికి, చలవ చేయడానికి మనం ఇందులో వట్టి వేళ్ళను కూడా వాడుతున్నాం. వట్టి వేళ్ళను కూడా చూర్ణంలాగా చేసేసుకోవాలి. అది కూడా మనం ఇందాక తీసుకున్నాం కదా మిగతా 2 మూలికలు, అదే విధంగా 15 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనం చందనం తీసుకుందాం. చందనం అందరికీ తెలిసిన పేరే కదా. మామూలుగా కూడా కాస్త ఎండ వేడి అది ఉందంటే చందనం అరగ తీసేసి గంధం రాసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అది చలవ చేస్తుంది, చర్మానికి ఒక మంచి టానిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. రక్తశుద్ధికి అంటే చర్మానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి తేలికగా దొరికేటువంటి మూలిక ఇది. చందనాన్ని కూడా మనకు చూర్ణంలాగా దొరుకుతుంది. మంచి క్వాలిటీ ఉన్నటువంటి చందనం చూర్ణాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా ఒక 15 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఎండు ఖర్జూరాలు. ఎండు ఖర్జూరాలు కూడా మనకి రక్తశుద్ధికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఏంటంటే ఒక రసాయనంగా కూడా మనకి ఎండు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి అనమాట. ఒక ఐరన్ టానిక్ లాగాను ఉంటుంది, రసాయనం లాగా ఉంటుంది, రక్తశుద్ధికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ చర్మ వ్యాధులు అవి ఉన్నప్పుడు విరేచన సాఫీగా అయిపోయేలాగా కూడా చూసుకోవాలన్నమాట. ఈ ఎండు ఖర్జూరాలు మనకి విరేచన సాఫీగా అవ్వడానికి కూడా బాగా తోడ్పడతాయి. ఎండు ఖర్జూరాల లోపల ఉన్న గింజల్ని తీసేసి దాన్ని కూడా కొంచెం అంటే మరీ మెత్తటి చూర్ణంలాగా అక్కర్లేదు, బరకగా చేసుకున్నా సరిపోతుంది. ఒక చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని కూడా 15 గ్రాములే తీసుకోండి. ఆఖరిది ఏంటంటే ఎండు ద్రాక్ష. అంటే ఇప్పుడు ఇందులో కూడా మనం ఏంటంటే ఒక రసాయనంగా ఉపయోగపడుతుంది అనమాట. రసాయనాలన్నీ ఇందులో కలిపే మనం రక్తశుద్ధికి పనికొచ్చేవి రసాయనాలు అన్ని కలిపి వాడుతున్నప్పుడు ఒకే ఔషధంలో మనకు కావాల్సినటువంటి అన్ని గుణాలు వస్తాయి.
అంటే ఇది చలవ చేయడానికి రక్తశుద్ధికి రసాయనంగా కూడాను ఎండు ద్రాక్షను వాడుకుంటున్నాం. దీన్ని కూడా ఒక 15 గ్రాముల పరిమాణాలు అంటే ఒక ముద్దలాగా నూరేసుకుని దీన్ని చూర్ణంలాగా చేసుకోలేం కదా, ఒక ముద్దలాగా చేసుకుని 15 గ్రాముల పరిమాణంలో మనం మిగతా మూలికల మిశ్రమంలో కలుపుకుందాం. ఇప్పుడు ఈ మూలికలన్నీ తీసుకున్నాక దీంతో ఒక మనం ఒక కషాయం లాగా తయారు చేసుకోవాలన్నమాట. అంటే కషాయం అంటే ఇప్పుడు మీకు అలవాటు అయిపోయింది కదా, కొంత నీరు కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మామూలుగా మీరు 15 గ్రాముల చొప్పున తీసుకుంటే 6 కలిపి ఒక 90 గ్రాముల పరిమాణంలో ఉంటుంది. ఈ 90 గ్రాములకి సుమారుగా ఒక 16 రెట్ల నీటిని కలుపుకోవాలన్నమాట. అంటే ఒక లీటర్ నర నీళ్ళని ఈ చూర్ణంలో కలిపేసి రెండు బాగా కలిపి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచండి. సన్నటి మంట మీద మనం పెట్టినటువంటి నీటి పరిమాణం 1/4 వంతుకు తగ్గిపోయేలాగా, అంటే ఇప్పుడు దాదాపుగా 1.5 లీటర్ పైన నీళ్లు పోసి పెట్టారు కనుక ఒక 400 మిల్లీలీటర్ల కషాయం 1/4 వంతు కషాయం మిగిలేలాగా సన్నటి మంట మీద కాగనివ్వాలి. కషాయం రెడీ అయిపోయింది, ఇప్పుడు 1/4 వంతు మిగిలింది కదా. ఈ కషాయాన్ని మనం ఇప్పుడు వడపోసుకుందాం. ఒక బౌల్లోకి దీన్ని వడపోసి తీసేసేయండి. ఇప్పుడు ఈ కషాయంలో మనం పంచదార కూడా కలిపి దాన్ని ఒక పాకంలాగా తయారు చేయాలి. అంటే ఇప్పుడు 1/4 వంతు మిగిలింది కదా, మీరు తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే దాదాపుగా 400 మిల్లీలీటర్ల కషాయం మిగులుతుంది కనుక సుమారుగా 400 గ్రాముల పరిమాణంలో పంచదారని కషాయం వేడిగా ఉండగానే అందులో కలిపేసేయండి. పంచదార కరిగిపోయేలాగా కలిపేసి దీన్ని మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేలాగా కాచుకోవాలన్నమాట. అంటే ఒక సిరప్ లాగా తయారవుతుంది మనకి ఇప్పుడు ఇది. దీన్ని మళ్ళీ సన్నటి మంట మీద పొయ్యి మీద పెట్టండి. మామూలుగా మన ఇంట్లో వంటలు అవి చేసేటప్పుడు పాకం పెడతాం, పంచదార పాకం పడినప్పుడు కొంచెం ఇలా అంటే జిగురుగా వచ్చినట్టు అవుతుంది కదా, తీగలాగా సాగేటట్టు అలా వచ్చే వరకు మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాచాలి. అలా చిక్కగా ఒక సిరప్ లాగా అయిన తర్వాత మనం చూస్తాం కదా, చిన్నగా మనకి పాకం జారుతున్నట్టుగా వస్తుంది. అది అటువంటి పరిస్థితి, అంటే అటువంటి స్థితి వచ్చే వరకు దాన్ని బాగా కాచి తర్వాత స్టవ్ ఆపేసేయండి. చల్లారిన తర్వాత, అంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దాన్ని ఒక సీసాలో, గాజు సీసాలో పోసి ఉంచుకోవాలి. తర్వాత దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, వాడుకోవడానికి ఏంటంటే దాదాపుగా 2 పెద్ద చెంచాలు ఈ ఇలాంటి సైజు ఉండేటట్టుగా 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని ఆ మందుని తీసుకుని దాంట్లో 1/4 చెంచాల నీటిని కలుపుకోవాలి. అంటే 2 చెంచాల సిరప్, 4 చెంచాల నీరు కలిపేసుకుని ఉదయం సాయంత్రం కూడా ఆహారం తీసుకుని 15-20 నిమిషాల తర్వాత తీసుకుంటూ ఉండాలి. అంటే ఈ విధంగా కనుక రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఏవైనా చర్మ వ్యాధులు ఉన్నట్టయితే కనుక వాటిని తొందరగా తగ్గించుకోవడానికి ఈ ఔషధం రక్తశుద్ధి చేసి మనకి బాగా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి, అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక ఆరోగ్య సూత్రం గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ రోజు కార్యక్రమంలో ఎలాంటి ఆరోగ్య సూత్రం చెబుతున్నారో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఇవాళ కార్యక్రమంలో ఎలాంటి ఆరోగ్య సూత్రం గురించి చెప్తున్నారు? ఆరోగ్య సూత్రాల్లో మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మానసిక గుణం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదమ్మా, ఈ రోజు ఎపిసోడ్ లో రజోగుణం గురించి తెలుసుకుందాం. అంటే రజోగుణం ఉన్నట్టయితే వాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అంటే ఏ లక్షణాలు ఉంటే మనం రజోగుణం ఉంది అనుకోవచ్చు, ఆ విషయాల గురించి తెలుసుకుందాం. రజోగుణం అనేటువంటిది ఏంటంటే కొంచెం బాగా ఎక్కువ కదలికలు, ఒక ఆదుర్దాది ఎక్కువగా ఉన్నటువంటి లక్షణం అనమాట. అది ఇలాంటి లక్షణం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా స్థిమితంగా కూర్చోవాలనిపించదు, ఎప్పుడు చూసినా ఏదో కదిలిపోతూ ఏదో చేసేస్తూ ఉండాలన్నటువంటి ఒక హైపర్ యాక్టివ్ లక్షణాలన్నీ కూడా రజోగుణం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఏంటంటే ప్రశాంతంగా ఉండబుద్ధి కాదు, ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవాలనిపిస్తుంది. అంటే పూర్వకాలం చూసినట్టయితే కనుక రాజుల్లాగా యుద్ధాలు చేస్తూ ఉండాలనిపించటం, మనకి ఈ రోజుల్లో చూస్తే కనుక చీటికి మాటికి ఎవరో ఒకరితోటి దెబ్బలాడుకోవాలనిపించటం,
అంటే వాళ్ళకి అలా గొడవ పెట్టుకుని అరిస్తే కానీ వాళ్ళకి శాంతిగా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. అలాంటి లక్షణం ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏంటంటే ఇతరులకు మేలు చేయాలనేటువంటి గుణం ఉండదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మనమేమి పొందగలుగుతామా అంటే ఒక స్వార్థ గుణం అనేటువంటిది రజోగుణం ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంటుంది. అంటే ఏం చేసినా సరే నాకేంటి నాకేం లాభం అనేటువంటి ఒక యాటిట్యూడ్ వీళ్ళలో ఉంటుంది. అలాగే ఏంటంటే ఎక్కువగా తిట్టడం ఎదుటి వాళ్ళని, ప్రతిదానికి ఏదో ఒక విధంగా గొడవ పెట్టుకున్న వాళ్ళని తిట్టడం, చెడ్డ మాటలు మాట్లాడడం, ప్రశాంతంగా ఉండకపోవడం అనేటువంటి గుణం కూడా ఈ రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కనిపిస్తుంది. ఇంకా ఏంటంటే వీళ్ళకి తప్పులు ఏదైనా తను తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చేసుకోవడం, ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాని గురించి బాగా హైలైట్ చేసి చెప్తూ ఉండడం, అంటే ఎప్పుడు కూడా నేను కరెక్ట్, నేను 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 అనేటువంటి గుణం, నేను తప్పు చేసినాను నేను రైటే, నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు తప్పే అనేటువంటి ఒక యాటిట్యూడ్ వీళ్ళలో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే స్వార్థంలో అహంకారం నేననే గుణం అంతా కూడా మనకి రజోగుణంలో ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎదుటి వాళ్ళకి ఎటువంటి మేలు చేయకపోవడం, ఒక దుష్ట బుద్ధి ఎక్కువగా ఉంటూ ఉండడం, ఇవి మామూలు లక్షణాలు కనిపించేటువంటివి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా జ్ఞాపక శక్తి విషయం కూడాను, అర్థం చేసుకునేటువంటి గుణం వీళ్ళలో కాస్త తక్కువ. అంటే ఎదుటి మనిషిని ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని మనం అనుకుంటూ ఉంటాం కదా వీళ్ళు అపార్థాలు చేసుకుంటున్నారు, అపార్థం చేసుకునేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా చదవటం పిల్లల్లో విషయంలో చూసినట్టయితే కనుక ఈ రజోగుణం ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం చంచలత్వం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం అటు ఇటుగా ఆ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకుంటారు సబ్జెక్ట్, కానీ చాలా తొందరగా మర్చిపోతుంటారు. అంటే ఇప్పుడు మనకి పరీక్షలు అప్పుడు ఇంటర్ ఏదో గబగబా చదివేశాడు అక్కడ రాయలేకపోతున్నారు అన్నది ఏంటంటే వాళ్ళ రజోగుణం వల్ల ఆ పిల్లల్లో అర్థం చేసుకునేది గబగబా ఏదో తెలిసిపోయింది అనుకుంటారు, కానీ అది మనసులో నిలవకుండా అక్కడికి వెళ్ళేసరికి రాయలేకపోవడం అనేటువంటిది కూడా ఈ రజోగుణంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వాత పిత్త కఫాల్లో ఈ రజోగుణంతో ఏదో ఒక రిలేషన్ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నాను కదా. అంటే వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళల్లో, అంటే శరీర ప్రకృతి వాత ప్రకృతి ఉన్నట్టయితే వాళ్ళల్లో ఈ రజోగుణం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే వాత ప్రకృతులు కూడా ఒక చంచల గుణం, వాళ్ళు కూడా ఒక తిమితంగా కూర్చోలేరు, ఎందుకంటే వాళ్ళల్లో రజోగుణం ఎక్కువగా ఉంటుంది కనుక ఒక అస్థిమితత్వం. అలాగే ఏమైనా చెప్పిన మాటను మనం వాళ్ళు చెప్పిన మాటను నమ్మలేము, నేను ఇదిగో ఇది చేసేస్తాను అది చేస్తానని కొంచెం ఎక్కువ మాటలు ఒట్టి మాటలు ఎక్కువ చెప్తూ ఉంటారు, నీటి మీద మాటలు అంటూ ఉంటామే, అలా కాస్త బడాయిగా కబుర్లు చెప్తారు కానీ వాళ్ళు చెప్పింది ఏది చెయ్యరు అనమాట. అందుకని వాళ్ళని నమ్మడం కూడా మనకు కష్టంగా ఉంటుంది ఎదుటి వాళ్ళకి. సో ఇలాంటి గుణాలు ఉన్నట్టయితే కనుక వాళ్ళకి రజోగుణం ఎక్కువగా ఉంది అని గ్రహించవచ్చు. డాక్టర్ గారు, ఈ రజోగుణం అంత మంచిది కాదని అనిపిస్తోంది, కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహార అలవాట్లు చేసుకుంటే మంచిదంటారు? రజోగుణం ఏంటంటే మనకి ఆహార పదార్థాల్లో, ఔషధాల్లో, అన్నింటిలో కూడా ఈ గుణాలు ఉంటూ ఉంటాయి. అంటే ప్రకృతిలో ఉండేటువంటి ప్రాణం ఉన్న పదార్థాల్లో, మన మనిషిలో మనసులోనే కాకుండా పదార్థాల్లో కూడా ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటూ ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాల్లోంచి మనం ఏంటంటే రజోగుణం ఉన్న ఆహార పదార్థాలను తగ్గించుకున్నట్టయితే ఈ హైపర్గా ఉండే లక్షణం, కొంచెం కాన్సన్ట్రేషన్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గించుకోవచ్చు. అంటే సహజంగా పుట్టుకతోటే కొంత గుణం ఉంటుంది మనకి, పుట్టినప్పుడే కొంత ప్రకృతిలో కొంత ఉంటుంది, కానీ దాని తర్వాత మనం చేసేటువంటి ప్రవర్తన ద్వారా, మనం ఆహార విహారాల ద్వారా కూడా కొంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ రజోగుణం తగ్గించుకోవాలంటే ఏంటంటే రజోగుణం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా బాగా కారంగా ఉండేవన్నీ రజోగుణాన్ని పెంచుతాయి. అవేంటంటే బాగా చంచలంగా చేస్తాయి, వాత దోషాన్ని పెంచుతాయి, రజోగుణాన్ని పెంచుతాయి. అలాగే కారంతో పాటు పులుపు, ఈ రెండు రుచులు కూడా రజోగుణాన్ని పెంచుతాయి. అందుకని కారము పులుపు ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు తీసుకుంటే రజోగుణం పెరుగుతుంది. వాటిని కనుక తగ్గించుకున్నట్టయితే మనకి రజోగుణం తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం సత్వగుణం చెప్పుకునేటప్పుడు కొన్ని ఆహార పదార్థాలు చెప్పుకుంటాం, అంటే ఏమేంటవి, చక్కటి పళ్ళు, తాజాగా ఉండేటువంటి కాయగూరలు, అవి కూడా నిలబెట్టినవి కాకుండా తాజాగా ఉండేటువంటి కాయగూరలు, పాలు, వెన్న, నెయ్యి ఇలాంటివి తీసుకుంటున్నట్టయితే కనుక సత్వగుణం పెరుగుతుంది. అలాగే మనం రజోగుణం తగ్గించుకోవాలంటే కారంగా ఉండేవి, తర్వాత పుల్లగా ఉండేవి, ఉప్పుగా ఉండేవి తగ్గించుకోవడం, అలాగే బాగా మసాలాల్లో వేయించి పెట్టినటువంటి పదార్థాలు, కొంచెం గరం మసాలా, అవి కూడా రజోగుణాన్ని పెంచుతాయి అన్నమాట. అలాంటి పదార్థాలు కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఈ అంటే ఈ చిన్న చిన్న ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నట్టయితే కనుక మనకి రజోగుణాన్ని తగ్గించుకుని సత్వగుణాన్ని పెంచుకుందుకి అవకాశం ఉంటుంది. మన చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచుకోవటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే చర్మ వ్యాధులు దూరం అవుతాయి, చర్మ వ్యాధుల్ని అరికట్టడానికి ఎలాంటి
ఔషధం తయారు చేయొచ్చో మనం తెలుసుకున్నాం కదండి. మరి మన జీవన విధానంలో రజోగుణాన్ని తగ్గించుకోవడానికి కూడా ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే బాగుంటుందో తెలుసుకుందాం. మరో చక్కటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్తే.